నేనేదో మాట్లాడదాం అంటే అందరూ బాధ్యత నా మీద పెడతారు నువ్వు మాట్లాడాలి విశాఖ ఉక్కు ప్లాంట్ కి మళ్ళీ వచ్చి నువ్వే మాట్లాడంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను నేను పారిపోయే వ్యక్తిని సమస్త శాస్త్ర పారిపో నిలబడతాను దెబ్బ పడే కొద్దీ బలపడిపోతాను తప్ప అసలు పారిపోను ఓటమి వచ్చే కొద్దీ బలపడతాను ఎందుకంటే నాకు ఎలా పారిపోవాలో తెలియదు కనుక ముందడుగు వేయటమే తెలుసా వెనకడుగు వేయటం తెలియని వాడిని సో నేను ఈ బాధ్యత తీసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు కానీ సమస్య ఏంటంటే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను పోరాటం చేసి బయటికి వచ్చి అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు నాకేమన్నా సరదా నా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం పట్టిట్టు నాకేం సరదా కాదు అరే మీ అందరి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కదా నేను వచ్చేది నాకేం డబ్బులు తక్కువ పేరు తక్కువ లేదంటే నాకు అభిమానం తక్కువ నేను రావడానికి లేదా మీ గుండెల్లో ఉన్న పదవుల కంటే ఈ పదవులైనా ఎక్కువ నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తి ఒక పటేల్ స్ఫూర్తి ఒక అంబేద్కర్ స్ఫూర్తి ఒక దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి అరే అలాంటి మహానుభావులను చూసి మనం ఎంతో కొంత చేయాలి కేవలం మన కోసం పడకూడదు జీవితం కాదు అందరి కోసం బతకాలన్న సదుద్దేశమే కదా రాజకీయాలు తీసుకొచ్చింది మరి నేను వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజున ఎవరు నిలబడలేదు నాకు అందరు నన్ను ఒంటరి వాడిని చేసి వదిలేశారు నన్ను నా జన సైనికుల్ని మా ఆడపడుచులను ఒక్క పార్టీ నిలబడలేదే నిండుకుండా తీసుకొచ్చి వెళ్తుంటే తూట్లు పొడిచే వాళ్ళని మొత్తం కారిపోయింది ఆఖరికి నేను కేంద్ర ప్రభుత్వానికి శత్రువుని అయిపోయాను నేను నన్ను అందరు ఒంటరి వాడిని చేశారే ఈ రోజున స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం నాకు అదే భయం ఉంది ఇంకా నిలబడతారా మీరు నిలబడి చూపించండి నేను మీ వెనక నిలబడతాను నేను ఒక్కడే కాదు ఈసారి నేను ఒక్కడే నిలబడను సార్ మీరు అందరు నిలబడాలి నా ఒక్కటి సమస్య కాదు ఉద్దానం సమస్య నా ఒక్కడిదా నా ఇంట్లో వాళ్ళ ఉద్దానం వాళ్ళు కదా నా మనుషులు నా వాళ్ళు అనుకుంటా నాకు మన తల్లికి పుట్టలేదే నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెళ్ళు ఉద్దానంలో ఉన్నవాళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక తల్లికి పుట్టలేదేమో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అనుకుంటారు అందుకని వస్తాం అలాగే పార్టీలకు అతీతంగా అందరూ రావాలి స్టీల్ ప్లాంట్ కోసం అంటే ఒకసారి నేను చాలామంది అంటారు నువ్వు ఒక ఐడియలిస్టిక్ ఫూల్ నువ్వు నీకు రాజకీయం తెలియదు ఎలా బెనిఫిట్ కావాలో తెలియదు అంటే నేను మేబీ నాకు ఓకే ఎందుకంటే నేను స్వాతంత్ర సమరయోధుల్ని ఆదర్శించాను ఆదర్శంగా తీసుకున్నవాడిని ఐఎమ్ ఓకే టు బి అన్ ఐడియలిస్టిక్ ఫూల్ బట్ నాట్ లైక్ ఎ కరప్ట్ పాలిటీషియన్ ఓకే దోపిడీ చేసే పాలిటీషియన్ కంటే కూడా ఒక ఐడియలిస్టిక్గా ఉండి ఆ ఓటమి నాకు చాలా గొప్పది వేల కోట్లు సంపాదించుకొని 200 కోట్లు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎంపీ సీట్ కంటే కూడా నాకు వచ్చిన 10,000 ఓట్లే నాకు చాలా అద్భుతం నేను వాటికి గౌరవిస్తాను ఈరోజు అనుకుంటున్నారు కదా ఎందుకు వచ్చానని నేను ఓట్లు వెయ్యిన వాళ్ళ కోసం అలా ఓట్లు వేసిన వాళ్ళ కోసం వచ్చాను అందుకు వచ్చాను ఈరోజు జనసేన పార్టీని ఎందుకు నిలబెట్టి ఉంచానంటే ఓట్లు వెయ్యని వాళ్ళ కోసం కాదు నాకు ఓట్లు వేసిన 10 మంది ఉంటే చాలా 10 మంది కోసం నేను నిలబడినా వారి కోసం వచ్చాను మాట్లాడితే వైసీపీ నాయకులు కానీ అప్పుడున్న టీడీపీ కానీ కేంద్రం మా మాట ఏందండి అంటారు అంటే మీ కాంట్రాక్టులకి మాట్లాడాయండి కేంద్ర ప్రభుత్వం మీకు ఏదైనా పదవులు కావాలంటే మాట్లాడుతుందండి కేంద్ర ప్రభుత్వం మీకు ఏదైనా ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి నేను ఒక ఎంపీ ఎమ్మెల్యే లేని నేను నా మాట హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు ఎందుకు వింటారు ఏ వారు ఫామ్ బిల్ గురించి వినలేదా అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా అలా కుదరదు అన్నమాట అట్లా కుదరదు మీరు నిలబడాలి
ఆ కథలు ఆ కాకమ్మ కథలు కబర్లు కాకరకాయలు ఇదివరకు రోజులు ఇప్పుడు కుదరదు అది విభజన టైంలో ఈ కథలు చెప్పారు ప్రతి ఎంపీ ఇదే కథ చెప్పారు ప్రతి ఎమ్మెల్యే ఇదే కథ చెప్పాడు మేము విన్నామమ్మా ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టుకొని చాలు ఇంక విసిగిపోయి అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు మాకు కేంద్రం మా మాట విందు మోడీ గారు మా మాట లక్ష్య చేయరంటారు ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సీఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అంటే మీ అవసరం ఉందనే కదా భారతీయ జనతా పార్టీకి కూడా వైసీపీ మీరు సీఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే కొత్త రాజకీయం ఎక్కడ చేస్తారు మీరు అలాగే జిఎస్టీకి కానీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ సవరణ బిల్లుకి కానీ కాశ్మీర్ బిల్లు కానీ వైసీపీ ఇంకా అనేక బిల్లులకు కానీ వైసీపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మద్దతు ఇచ్చారు అలా మద్దతు ఇచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేకపోయారు మీరు సెయిల్ సర్ప్లస్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరి 70 మిలియన్ టన్స్ వారికి అవసరం ఎక్కువ అయిపోయింది అమ్మేసుకుంటున్నారంటే అలాంటి గన్నులు మాకు ఇవ్వండి అని మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే మీకు బలిదానాలు పోరాటాల మీద మీకు గౌరవం లేదు కనుక ఎందుకంటే మీరు చేసిన వాళ్ళు కాదు మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వాళ్ళు పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాల్లోకి మీరు నిలబడి దమ్ముండి అక్కడ నిలబడింది నా దేశం నా ప్రజలు అన్న పోరాటం చేసిన వాళ్ళు కాదు మీరు అందుకు మీకు రాదు మనసులో మాకుంటుంది ఏ ఈ నాయకులందరూ ఎంపీలు ఎమ్మెల్యేలా ప్రజలంటే ప్రేమ కార్మికులంటే ఇష్టం అందుకు నిలబడి ఉన్నారు మీరేం కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కారులోనూ బ్లూ లైట్లు వేసుకుని తిరగడానికి మీకు మేము ఇచ్చింది మేమందరం ప్రజా సమస్య మీద మాట్లాడరా మీరు వినరా మీరు మీకు తెలిసిందల్లా కాంట్రాక్టులు పదవులు డబ్బులతో పాటు ప్రజలు తాగే సారా డబ్బులు వాళ్ళ సారో కథలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం.